హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఇంకొన్ని వర్డ్స్ తోటి ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను కొన్ని వర్డ్స్ అంటే ఏంటంటే లాస్ట్ మనం కొన్ని వీడియోస్ లో ఒక ఫిఫ్టీ వర్డ్స్ అని హండ్రెడ్ వర్డ్స్ అని రెగ్యులర్ గా యూజ్ చేసే వర్డ్స్ అనేది వీడియోస్ చేసుకున్నాం అలాగే ఇప్పుడు ఇంకొన్ని వర్డ్స్ తోటి మనము వీడియో అనేది చేస్తున్నాను నేను ఈరోజు ఫస్ట్ వర్డ్ ఇస్కా దీని యొక్క మీనింగ్ తెలుగులో చెప్తున్నాను అలాగే ఇంగ్లీష్ లో రాస్తున్నాను ఇస్కా అంటే ఇతని యొక్క హిజ్ హిజ్ నెక్స్ట్ వన్ కాలా 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 మీన్స్ నలుపు బ్లాక్ కాలా బ్లాక్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఆప్కా ఆప్కా అంటే మీ యొక్క లేదా తమరి యొక్క యువర్ నెక్స్ట్ వన్ దఫ్తర్ 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 మీన్స్ ఆఫీస్ కార్యాలయము ఆఫీస్ ఓ ఓఎఫ్ఎఫ్ఐ సిఈ ఆఫీస్ నెక్స్ట్ నామ్ నామ్ అంటే నేమ్ పేరు తుమార నామ్ అలా అడుగుతాం చూడండి నేమ్ నెక్స్ట్ వన్ కామ్ కామ్ మీన్స్ పని వర్క్ నెక్స్ట్ లోగ్ లోగ్ పీపుల్ పీపుల్ అంటే ప్రజలు గేహూ గేహూ గేహు మీన్స్ గోధుమలు వీట్ డబల్ హెచ్ఇటి వీట్ పైదల్ పైదల్ నడిచి వెళ్ళడం అంటే కాలు నడికతో నడిచి వెళ్ళడం ఆన్ ఫూట్ ఆన్ ఫుట్ ఎఫ్ఓటి ఫుట్ next rang. rang rang means color c o l o u r color kai kai chala mini mini next desh desh దేశము కంట్రీ సివో యున్ టిఆర్ వై కంట్రీ కంట్రీ దేశము నెక్స్ట్ వన్ బైల్ గాడి బైల్ గాడి గాడి అంటే బండి ఎద్దుల బండి బుల్లక్ కార్ట్ బుల్లక్ కార్ట్ బియుఎల్ఎల్ఓ సికే సిఏఆర్టీ బుల్లక్ కార్ట్ కానా 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 మీన్స్ ఫుడ్ ఆహారం కానా ఆహారము ఇలా ఇప్పుడు ఇవి కొన్ని తెలుసుకున్నాం కదా జస్ట్ వీటికి సంబంధించి మనము కొంచెం ఎక్సర్సైజ్ అనేది చేద్దాం అంటే ఈ వర్డ్స్ తెలుసుకున్నాం ఈ వర్డ్స్ కి సంబంధించి సెంటెన్సెస్ అనేది ఎలా ఫామ్ అవుతాయి ఎలా చేయాలి ఎలా రాయాలి అనేది మనం తెలుసుకుందాము ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు వర్డ్స్ తెలుసుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ తుమరా నామ్ క్యా హై నామ్ రామ్ హై యహ మేరా హై ఇక్కడ కామ్ తుమారా నామ్ క్యా హై తుమారా పితాజీ క్యా కామ్ కర్తే హై అలాగా క్వశ్చన్స్ అనమాట ఇలా మనము ఈ పదాన్ని ఉపయోగించేసి ఎలా అనేది తెలుసుకుందాము మేరా నామ్ రామ్ హై ఫర్ ఎగ్జాంపుల్ మేరా నామ్ రామ్ హై అంటే మై నేమ్ ఈస్ రామా యహ్ మేరా కుత్తా హై ఇది నా యొక్క కుక్క ఇక్కడ అనేది కుత్త అనేది లేదు ఫర్ ఎగ్జాంపుల్ అంటే లాస్ట్ వీడియోస్ లో కూడా వర్డ్స్ వచ్చాయి కాబట్టి నేను జనరల్ గా చెప్తున్నాను యహ్ మహాన్ యహ్ మకాన్ ఈ ఈ ఇల్లు ఎవరిది యహ్ మకాన్ యహ్ మకాన్ సర్కార్ కాహై ఇది సర్కార్ గారిది భారత్ హమర హమరై ఇంకా బయల్ గాడి వచ్చింది సపోజ్ బైల్ గాడి బయల్ గాడి అనగానే యహ బయల్ గాడి హై అంటే ఏంటి ఇది బుల్లక్ కార్ట్ యహ బయల్ గాడి హై ఇది బుల్లక్ కార్ట్ అనమాట అంటే ఇది ఎద్దుల బండి అని నెక్స్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ దఫ్తర్ తీసుకోండి యహ దఫ్తర్ హై అంటే ఇది కార్యాలయం ఆఫీస్ లోగ్ లోగ్ అనగానే తుమారా గర్మే మే కితనే లో హై లేదు లోగ్ అంటే పీపుల్ ప్రజలు ఆఫీస్ మే దఫ్తర్ మే కిత్త హై కిత్తనే లో అంటే ఆఫీస్ లో ఎంత మంది పని చేస్తున్నారు లేదా డాక్ గర్మే కిత్తనే కామ్ కర్తే హై అలాగే పైదల్ పైదల్ అంటే కాలి నడక నడకతో వెళ్లడం అనమాట పైదల్ పైదలాతాహ్ అతడు ఏం చేస్తాడు కాలి నడకన ఇంటి నుంచి వచ్చుచున్నాడు గర్సే పైదల్ ఆతాహాయ్ నెక్స్ట్ గేహు గేహు అంటే ఏంటి వీట్ రామ్ గేహు లాతాహాయ్ అంటే రామ్ ఏం చేస్తున్నాడు గోధుమలు వీట్ తనే తెస్తూ ఉన్నాడు అనమాట అలాగే రామ్ గేహు ఔర్ చావల్ హై రామ్ చావల్ అంటే ఏంటి రైస్ బియ్యము అలాగే గోధుమలు కూడా తెస్తూ ఉన్నాడు ఇలాగ ఈ పదాలన్నిటినీ మనము నేర్చుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చరికి రంగ్ రంగ్ అంటే ఏంటి కలర్ టామీ కిస్ రంగు కాహాయ్ టామీ కాల రంగు కాహాయ్ టామీ అంటే ఏంటి కుక్కపిల్ల ఏ రంగులో ఉంది కిస్ రంగు కహాయ్ ఏ రంగులో ఉంది అలాగే అది టామీ కాలా రంగు కాహాయ్ అంటే నల్లటి రంగులో ఉంది సో మెనీ అంటే కై అంటే మెనీ అనమాట చాలా చాలా అనేది ఎక్కడ వాడతాము కై అనేది చాలా తెస్తున్నారు డాక్ గర్మే కిత్తనే లోక్ కామ్ కర్తే హై అక్కడ చూడండి పోస్ట్ ఆఫీస్ లో ఎంత మంది పనిచేస్తున్నారు కితనే లో కిత్తనే లోగ్ అంటే ఎంత మంది డాక్ గర్మే కయ్యి అంటే కై లోగ్ అంటే చాలా మంది కయ్యి అంటే ఏంటి చాలా మంది పనిచేస్తూ ఉన్నారు దేశ్ దేశ్ మీన్స్ కంట్రీ దేశ్ అంటే కంట్రీ దీనికి ఏమన్నా లేదు బయలుగాడి తెలుసుకున్నాము నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాన కానా అంటే ఏంటి ఫుడ్ సీత కానా కాతిహై అంటే సీత ఫుడ్ తింటూ ఉంది ఇలా అనమాట ఇప్పుడు ఈ పదాలకు సంబంధించి మనం చాలా సెంటెన్సెస్ అనేది ప్రాక్టీస్ చేశాము ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని హిందీ టు హిందీ లేదా హిందీ టు ఇంగ్లీష్ అయినా కూడా తెలుసుకుందాము ఫస్ట్ వన్ వచ్చరికి యహమేరా దేశ్ ఇది నా దేశము దిస్ ఈజ్ మై కంట్రీ అలాగే మనము ఫస్ట్ హిందీ టు హిందీ అనేది క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకుందాము మనము ఏదైనా ఎవరైనా అడిగినా మాట్లాడినా మనం హిందీ టు హిందీ అనేది రిప్లై ఇవ్వగలగాలి హై పదాలకు సంబంధించి మనం తెలుసుకోవడం అనమాట తుమ్హారాం క్యా హై నీ పేరేంటి మేరా నామ్ నామ్ రామ్ హై లేదా దినేష్ హై మీరా నా దినేష్ హై హిందీలో ఫుల్ స్టాప్ అంటే ఇది ఆన్సర్ ని జాన్ పెట్టాలి నెక్స్ట్ గాడి కహాసే హై గాడి కహాసే హై అంటే బండి ఎక్కడి నుంచి వస్తుంది గాడి బాజార్ సే ఆతా హై లేదా ఆతి హై సారీ గాడి కహాసే ఆతి హై ఇది స్త్రీలింగ అనమాట గాడి ఆ బండి ఎక్కడి నుంచి వస్తున్నది గాడి ఆతి హై లేదా గాడి గావ్ ఆతి హై మనకు నచ్చినట్లు అంటే తప్పు లేకుండా ఆన్సర్ చెప్పాలి గాడి ఆతి ఆతి హై హై నెక్స్ట్ ఇది క్వశ్చన్ మార్క్ థర్డ్ వన్ మైదాన్ కహా హై మైదాన్ మైదాన్ కహా హై ప్లే గ్రౌండ్ ఎక్కడ ఉన్నది మైదాన్ స్కూల్ కే పాస్ హై స్కూల్ కి దగ్గరగా ఉంది స్కూల్ కే పాస్ హై నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ దినేష్ కే కుత్తే కా నామ్ క్యా హై దినేష్ యొక్క కుక్క పేరేంటి దినేష్ కే కుత్తే కా నామ్ క్యా హై నామ్ అంటే ఏంటి నేమ్ నామ్ క్యా హై దినేష్ కే కుత్తే కా నామ్ టామీ హై రన్ని హిందీ టు హిందీ అన్నమాట దినేష్ కే కుత్తే కా నామ్ కుత్తే కా నామ్ టామీ హై టామీ హై నెక్స్ట్ టామీ kis rang ka hai టామీ రంగ కా అంటే నల్లటి రంగులో ఉంది నెక్స్ట్ వన్ యహాన్ కిస్ కా హై యహాన్ సర్కార్ కా హై यह मकान किसका है एंड इल्लू यावर दी इल्लू सरकार गार दी यह मकान किसका है यह मकान किसका है यह मकान सरकार का है इंका यह मकान किसका है यह मकान सरकार का है अलागे घर दा, में कितने लोग काम करते हैं घर में कई लोग काम करते हैं अलागे यह किसका देश है यह हमारा देश है यह किसका देश है दे? यह हमारा देश है बैलगाड़ी किस कि किसकी है बैलगाड़ी किसकी बैलगाड़ी आ बुल्ले बैलगाड़ी रामनाथ की है बैलगाड़ी रामनाथ की हैुल्लक कार्ट अनेवर दी, दी. अलगे रामनाथ क्या क्या लाता है रामनाथ चावल और गेहूं लाता है गोकुल कहाँ से आता है गोकुल घर से आता है नेक्स्ट वन गोकुल घर से कैसा आता है ఇంటి నుంచి ఎలా వస్తున్నాడు పైదల్ పైదల్ అంటే ఏంటి ఫుట్ ఆన్ ఫుట్ గోకుల్ గరిసే పైదల్ ఆ తహాయ్ కుమార్ కిస్సే చోట హాయ్ కుమార్ శంకర్సే చోట హాయ్ అంటే కుమార్ అనేది ఎవరికంటే చిన్న కుమార్ శంకర్ కంటే చిన్న అని చెప్తున్నారు అనమాట అరు అరుణ్ కిస్సే లిక్ తహాయ్ అరుణ్ దేనితో రాస్తున్నాడు ఇక్కడ చూడండి ఇందాక మనకి కుమార్ కిస్సే చోటా హాయ్ అక్కడ ఎవరిని అని సంబంధించాం కాబట్టి కిస్సు అంటే ఎవరిని ఇక్కడ అరుణ్ అది అంటే చిన్న చిన్న పెద్ద అనేది మనుషుల్ని సంబంధించే కాబట్టి ఎవరిని అన్నాం అదే ఇప్పుడు ఈ సెంటెన్స్ లో అరుణ్ కిస్సే లిక్తా కిస్సు లిఖితాహ్ అంటే రాయడం అనమాట దేంతో రాస్తున్నాడు అరుణ్ తో రాస్తున్నాడు కుమార్ కిస్సే హై అంటే ఇక్కడ మనుషులకి సంబంధించింది కాబట్టి ఈ కిస్సే మీనింగ్ ఏమైంది ఎవరు అనేది సంబోధించాం కుమార్ సే హై కుమార్ సే హై అదే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ సెంటెన్స్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అరుణ్ అరుణ్ ఏంటి అది గౌరవం కాదు కదా చోట బడా అంటే ఏంటంటే మనుషులకు సంబంధించింది ఇక్కడ వస్తువుకి సంబంధించింది కాబట్టి అరుణ్ కిస్సే లిక్త ఎవరిని ఎవరితో రాస్తున్నారు అనగా అరుణ్ దేనితో రాస్తున్నాడు అరుణ్ పెన్సిల్సే లిక్తాహ్ లేదా కలమ్సే లిక్తాహ్ అరుణ్ పెన్సిల్సే ై పెన్సిల్స్ అరుణ్ పెన్సిల్ తో రాస్తున్నాడు సుభాష్ ఖాగర్ కా హై సుభాష్ ఖాగర్ డాక్ గర్కే పాస్ హై సుభాష్ ఖాగర్ డాక్ గార్ కే పాస్ హై ఈ విధంగా ఇవన్నీ కూడా మనం ఇలాగా వర్డ్స్ తెలుసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే హిందీ మాట్లాడటం వచ్చేసిద్ది అలాగే మనకి పిల్లలకి ఈజీగా కూడా ఉంటుంది ఏదైనా హైయర్ వెళ్ళేటప్పుడు సుభాష్ కగర్ హాయ్ హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చదవడానికి రాయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సుభాష్ యొక్క ఇల్లు డాక్ గారికి పోస్ట్ ఆఫీస్ కి దగ్గరగా ఉంది విధంగా మనం ఇలా కొన్ని వర్డ్స్ తెలుసుకొని దీనికి సంబంధించి మనం చక్కగా కొన్ని సెంటెన్స్ అలాగే తెలుగు టు హిందీ తెలుగు టు ఇంగ్లీషు అలాగే హిందీ టు హిందీ కూడా మనం తెలుసుకున్నాము చూసారుగా ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్ గా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్